మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు టెడ్ బయాలజీ ఎయిటీ నైన్త్ ప్లాట్ఫామ్ స్పందన శ్వాసక్రియ వంటి మన నియంత్రణలో లేని చర్యలు మెదడులోని ఏ భాగం నియంత్రిస్తుంది మన నియంత్రణలో లేని అనియంత్రిత చర్యలను నియంత్రించే భాగము మజ్జాముఖం మజ్జాముఖం నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువుల్లో హృదయస్పందన రేటు నిమిషానికి ఎన్నిసార్లు ఉంటుంది నూరు నుంచి నూట యాభై సార్లు ఉంటుంది నూరు నుంచి నూట యాభై సార్లు ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న ప్లూరా అనే త్వచం ఎన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది రెండు పొరలు క్రింది వాటిలో భౌమన్ గుళికలకు దగ్గరగా ఉండే నిర్మాణం ఏది సమీపం సమీపస్థ నాళం పేర్లోనే ఉంది బొమన్స్ గుళికకు దగ్గరగా సమీపంలో ఉంది కాబట్టి దీనిని సమీపస్థ సంబళిత నాళం అని వ్యవహరిస్తారు నీలిత బెంగాళంలో హృదయస్పందన రేటు నిమిషానికి ఏడు సార్లు ఉంటుంది నిమిషానికి ఏడు సార్లు ఉంటుంది మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎన్ని మిల్లీ లీటర్లు మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎన్ని మిల్లీ లీటర్లు ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు ఉంటుంది స్త్రీ బీజ కోశాలలోని ఏ నిర్మాణాలు అండాలను విడుదల చేస్తాయి గ్రాఫియన్ పుటికలు ఈ విధంగా గ్రాఫియన్ పుటికలు అండాలను విడుదల చేయడాన్ని అండోత్సర్గము అని వ్యవహరిస్తారు మానవుడిలో జీర్ణక్రియ ఏ భాగంలో పూర్తి అవుతుంది శేషాంత్రికంలో పూర్తి అవుతుంది మానవుడి లాలాజలంలో టైలిన్ ఎంజైమ్ లేకపోతే హాస్య కుహరంలో ఏ ఆహార పదార్థం జీర్ణం కాదు టైలిన్ పిండి పదార్థాన్ని జీర్ణం చేసేది కాబట్టి పిండి పదార్థం అప్పుడు జీర్ణం కాదు క్రింది వాటిలో మెదడులోని ఏ భాగం భావోద్వేగాలకు కేంద్రంగా ఉంటుంది ద్వారగోర్ధం ద్వారగోర్ధం సెమినల్ ప్లాస్మా అంటే ఏమి సెమినల్ ప్లాస్మా అంటే శుక్రకణాలు మరియు శుక్రము శుక్రకణాలు మరియు శుక్రము రెండూ కలిసి సెమినల్ ప్లాస్మాగా పిలవబడతాయి విద్యార్థులు వారు నేర్చుకున్న అంశాలు వారి మెదడులోని ఏ భాగంలో నిక్షిప్తం చేసుకుంటారు లేదా ఏ భాగంలో ఇవి నిక్షిప్తం కాబడతాయి మస్తిష్కం దిస్ ఈజ్ కాల్డ్ సీట్ ఆఫ్ మెమరీ అని కూడా అంటారు అంటే జ్ఞాపక శక్తి కేంద్రం మస్తిష్కం కాబట్టి మస్తిష్కంలో నిక్షిప్తం కాబడతాయి మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే వాటికి స్వపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది అని నిరూపించిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ మెదడులోని ఏ భాగంకు వివిధ అనుభూతులను ఊహించగలిగే సామర్థ్యం ఉంటుంది వివిధ అనుభూతులను ఊహించగలిగే సామర్థ్యం ఉంటుంది మస్తిష్కం మస్తిష్కం మానవుడి కండరాలలో ఏ ఆమ్లం ఉత్పత్తి అయినప్పుడు కండరాల నొప్పి కలుగుతుంది లాక్టిక్ ఆమ్లం ఈ లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల కండర గ్లాని కలిగి కండరాల నొప్పి కలుగుతుంది మానవుడిలో జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం నోటిలోనే ప్రారంభమవుతుంది కాబట్టి హాస్య కుహరం అవుతుంది మెదడులోని ఏ భాగం థాలమస్ మరియు హైపోథాలమస్గా విభజించ బడి ఉంటుంది ద్వారగోర్ధం ద్వారగోర్ధం క్రింది వాటిలో రక్తానికి మరియు కణజాలానికి మధ్య సంధానకర్తగా పనిచేసేది లింఫ్ అంటే శోషరసం శోషరసం క్రింది వాటిలో ఏ అనువర్తనం వల్ల పరాగ సంపర్కం తర్వాత ఏర్పడ్డ పరాగనాళం అండం వైపు ప్రయాణిస్తుంది రసాయన అనువర్తనం రసాయన అనువర్తనం మానవుడి రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోతే ఏమవుతుంది రక్తం ఎరుపు రంగులో ఉండదు ఆఫ్కోర్స్ అది నిజం కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరగదు ఇది కూడా నిజం ఆక్సిజన్ రవాణా కూడా జరగదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పై వన్ని అవుతుంది సో ఈరోజు మనము సుమారుగా ఇరవై బిట్లను నేర్చుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్